రామ్ చరణ్ ప్రస్తుతం తన కూతురు క్లింకారతో హ్యాపీగా ఉన్నాడు. ఈ మొదటి ఫాదర్స్ డేని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నేషనల్ మీడియాతో రామ్ చరణ్ ముచ్చటించాడు. తన కూతురు మీద ఉన్న ప్రేమను పంచుకున్నాడు. కూతురుతోనే ఎక్కువ సమయం గడపాలనిపిస్తుందని, తాను తినిపిస్తే మారం చేయకుండా క్లింకారం మొత్తం తినేస్తుందంటూ ఎన్నో ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. మొదటి 6 నెలల్లో ఓ కొత్త మెంబర్ ఇంట్లోకి వచ్చినట్లుగా అనిపించింది తప్ప ఇంకేమీ అనిపించలేదన్నాడు. తల్లి బిడ్డల అనుబంధం చూసి ఆశ్చర్యపోయానని ఉపాసన క్లింకార గురించి చెప్పాడు. ఇప్పుడు క్లింకార అందరినీ గుర్తుపడుతుందని, తాను ఇంట్లో లేనప్పుడు క్లింకార తనని ఎక్కువగా మిస్ అవుతూ ఉంటుందని, తాను కూడా క్లింకారని మిస్ అవుతూ ఉంటానని, అందుకే తనకి ఎక్కువగా బయటికి వెళ్ళాలనిపించట్లేదని చెప్పుకొచ్చారు. అందుకే క్లింకారతో ఒక క్షణం కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటున్నాను. ఇప్పటికే తను 15 సంవత్సరాలుగా కష్టపడుతూనే వచ్చానని, ఇప్పుడు మాత్రం సాయంత్రం 6 గంటలకి ఇంటికి తిరిగి వచ్చేయాలనుకుంటున్నానని చెప్పారు. క్లింకారని చూస్తే చాలు, ఏదో తెలియని ఆనందం వస్తుందని అన్నారు. తాను ఇంట్లో ఉంటే క్లింకార్కి రోజుకు కనీసం 2 సార్లు తినిపిస్తానని అన్నారు. అలా తన బిడ్డకు తినిపించడం అంటే ఎంతో ఇష్టమని అన్నారు. ఉపాసన ఒక అద్భుతమైన పేరెంట్, తల్లిగా సూపర్, కానీ క్లింకార్ తినిపించే విషయంలో మాత్రం తనని ఎవరూ బీట్ చేయలేదని అన్నారు. నేను తినిపిస్తుంటే మొత్తం గిన్నెని ఖాళీ చేస్తుందని క్లింకార గురించి చెప్పుకొచ్చారు. ఆ విషయానికి వస్తే తనకు కొంత సూపర్ పవర్ ఉందని నవ్వుతూ చెప్పేశాడు రామ్ చరణ్. అంటే క్లింకార డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని అర్థమవుతుంది. చూస్తుంటే రామ్ చరణ్ తన బిడ్డ కోసం షెడ్యూలు, షూటింగ్ టైమింగ్స్ అంతా మార్చుకునేలా ఉన్నారు.